తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోయే ప్రాజెక్టుగా భావిస్తున్న ట్రిపుల్ ఆర్ పనుల్లో అధికారులు వేగం పెంచారు ఇప్పటికే ఫైనల్ అలైన్మెంట్ ఖరారుతో పాటు ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది తొలి విడతలో భాగంగా వచ్చే నెలలో నాలుగు జిల్లాల్లో ఐదు వేల ఎకరాల భూమిని సేకరించనున్నారు ఫైనల్ అలైన్మెంట్ ఖరారైందని ఇందులో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు అంటున్నారు హైదరాబాద్ చుట్టూ నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తొలి విడత పనులు వేగంగా జరుగుతున్నాయి భూసేకరణను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆయా గ్రామాలు ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తకుండా అలైన్మెంట్ ను ఖరారు చేశారు ఈ ప్రాజెక్టులో అధిక శాతం ప్రైవేట్ వెంచర్లతో పాటు ప్రభుత్వ భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది మొదటి విడతలో నూట ఎనిమిది కిలోమీటర్ల మేర చౌటుపల్ వరకు రోడ్డును నిర్మించనున్నారు రెండో విడతలో చౌటుపల్ నుంచి నూట రెండు కిలోమీటర్ల వరకు రహదారిని పూర్తి చేయనున్నారు మొదటి విడత భూసేకరణలో భాగంగా యాదాద్రి క్షేత్రం బయట నుంచి ముందుగా భూసేకరణ చేయాలని అధికారులు భావించారు అయితే భూసేకరణ పరిహారం అధికం కావడంతో ఆ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నారు ప్రస్తుతం యాదగిరిగుట్ట లోపలి నుంచి భువనగిరి మధ్యలో భూసేకరణ చేయనున్నారు రీజనల్ రింగ్ రోడ్డు కోసం సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో అరవై శాతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ నుంచి నలభై శాతం భూమిని సేకరించనున్నారు భూసేకరణ అధికంగా చేయాల్సి రావడంతో ఇక్కడ ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే భూసేకరణకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది దీనికి సంబంధించిన హద్దురాలను కూడా అధికారులు నాటుతున్నారు ఈ నెలాఖరిలోగా మొదటి విడతలో భూమిని సేకరించే సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులు విడుదల చేయనున్నారు ఈ సర్వే నంబర్ల యజమానులకు ఇరవై ఒక్క రోజుల సమయాన్ని ఇవ్వడంతో పాటు వారి నుంచి అభ్యంతరాలు సూచనలను రెవెన్యూ అధికారులు స్వీకరించనున్నారు అనంతరం ఆర్డీఓలు అవార్డు పాస్ చేసి వారికి పరిహారం అందజేస్తారు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఫైనల్ అలైన్మెంట్ ఖరారయ్యిందని ఇందులో ఎలాంటి మార్పు ఉండదన్నారు గణపతి గణపతిరెడ్డి రాష్ట ప్రభుత్వం ఆమోద మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గ్రామాలకు ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్ఆర్ఆర్ ను నిర్మిస్తున్నామన్నారు భూసేకరణ చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు ఆయా యజమానులకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలను సూచనలు స్వీకరిస్తున్నారని ఎవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు భూసేకరణతో పాటు పరిహారం చెల్లింపులన్నీ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు డిసెంబర్లో ఆర్ఆర్ఆర్ మొదటి విడత పనులు ప్రారంభం కావచ్చంటున్నారు దీనికి సంబంధించే టెండర్ ప్రక్రియను అక్టోబర్లో ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు వచ్చే సంవత్సరం జనవరిలో రెండో విడత భూసేకరణ పనులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం రీజనల్ రింగ్ రోడ్డు మొదటి రెండో విడతలో మొత్తం పది జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు